హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతిలో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు అయితే మనం వెళ్తున్నాము లూలు మాల్కి. సో ఎలా వెళ్ళాము, ఏంటి, మీరు కొంచెం నాతో పాటు చూద్దరు. కానీ ఈ లోపల నేను రకరకాల వంటలు ట్రై చేస్తున్నాను కదా, సో అందులో ఈ ఆలివ్ ఆయిల్లోని గార్లిక్ మంచిగా ఒక 10 మినిట్స్ లాగా లో ఫ్లేమ్లోని కుక్ అవ్వనిచ్చి దాని తర్వాత దాన్ని గార్లిక్ స్ప్రెడ్ లాగా యూస్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందని ఏదో వీడియోలో చూసి ట్రై చేస్తున్నాను. సో ఇంకా బాగా వచ్చిన తర్వాత ఫుల్ డీటెయిల్డ్గా రెసిపీస్ అయితే ట్రై చేసి మీకు చూపిస్తాను. సో మీ ఎవరికైనా నచ్చుతుందా, ఎక్కువ మంది ఫాయిల్లోని గార్లిక్ మొత్తం పెట్టేసి ఓవెన్లో ఉంచేసి తర్వాత మంచిగా స్క్వీజ్ చేసి తింటారు కదా, సో చూడ్డానికి అయితే బాగుంటాయి, తినడానికి ఎలా ఉంటుందో చూడాలి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేస్తే చాలా రోజుల తర్వాత బయటికి వెళ్తున్నాం అన్నమాట. మనం వెళ్తున్నాము మూము లూలు మాల్కి, మంజీరా మాల్లో ఉంది. సో మన చిన్ని నాన్న అయితే అక్కడ ఉన్నాడు, వాడిని అయితే రెడీ చేస్తాను. కొంచెం నేను రెడీ అయిపోవాలి, అన్వి కూడా వచ్చేస్తే మనం వెళ్ళిపోవచ్చు మంజీరా మాల్ / లూలు మాల్. చిన్న నాన్న అయితే రెడీ చేసి వాకర్లో వేసాను అండి. నేను ఇలాగా ఎత్తుకోలేని టైంలోని కంపల్సరీగా వేరే దగ్గర ఉంచాలి అన్నప్పుడు వాకర్లో వేస్తున్నా. సో వాడైతే చూస్తున్నాడు, నన్ను రెడీ చేస్తావు, నువ్వు రెడీ అయిపోతున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు రా బాబోయ్ అని. అండ్ లూలు మాల్ సంగతి వచ్చేస్తే అది చాలా చాలా పాపులర్, కేరళ సైడ్ అన్నీ ఎక్కువ ఉంటాయి. అండ్ దుబాయ్లో, అరబ్ స్టేట్స్లో కూడా చాలా ఫేమస్ అంట, ఇండియన్స్ అందరూ అక్కడే కొంటారట. అది ఫస్ట్ అసలు వైజాగ్ వెళ్ళాల్సింది, కానీ హైదరాబాద్లో వచ్చింది. ఎనీవేస్ మనకైతే దగ్గరే మంజీరా మాల్లోనే లూలు మాల్ అయిపోయింది కూకట్పల్లిలో. అక్కడ సూపర్ మార్కెట్ అయితే చాలా పాపులర్ అన్నమాట, దొరికే వేరియంట్స్ రకరకాల అవన్నీ చాలా ఎక్కువ దొరుకుతాయట. సో మేము సెకండ్ డే ఆఫ్ ఓపెనింగ్ వెళ్ళాము, కేటీఆర్ గారు ఓపెన్ చేశారు. నేను రెడీ అవుతుంటే చిన్న వీడియో పని ఉంటే లింక్స్ అవి ఇవ్వాలి అని చెప్పి అవి ఇస్తున్నాను. డిస్క్రిప్షన్ బాక్స్ రాయడం, మా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవి చేస్తున్నాను. వాడేమో ఈ లోపలికి దూరలేదు ఆ వాకర్, సో ఇంత లోపలికి కూర్చుంటే వాడు ఏడుస్తాడు, అప్పుడు చిన్న నాన్నేమో ఎత్తుకొని నేనేమో నా పని నేను చేసుకుంటున్నాను. మేము సెకండ్ డే వెళ్ళాము, ఆ రోజు సెలవు అంటే రష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాము. కాకపోతే మళ్ళీ ఇప్పుడు స్కూల్ ఉన్నప్పుడు కుదరట్లేదు కదా, అందరికీ సెలవు అయినప్పుడే మాకు అవుతుంది అలా అని చెప్పి అన్విని తీసుకెళ్లకుండా వెళ్ళడం ఇష్టం లేదు. సో దాన్ని కూడా తీసుకెళ్దామని చెప్పి సెలవు రోజు వెళ్ళాము. అండ్ చలో అయితే వెళ్దాం. నేను ముందు వేరే డ్రెస్ వేసుకొని మంచిగా రెడీ అయ్యాను, దాని తర్వాత ఏమో ఇదే కంఫర్టబుల్ అని మళ్ళీ ఇది వేసేసుకున్నా. అండ్ అన్వి ఏమో నా క్యారియర్ పట్టుకుంది, అండ్ తను ఏం తినలేదని చెప్పి మాజా ఒకటి ఆ గ్లాస్లో పట్టుకొని వచ్చింది అన్నమాట. తీసుకొచ్చింది, మేమేమో చక్కగా వెళ్ళిపోతున్నాము. ఆటో దొరికింది, సో ఆటోలో అయితే మనం వెళ్ళిపోదాం. మంజీరా మాల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, లైక్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ అయితే తెలిసిపోద్ది. ఫారం మాల్, మంజీరా మాల్ కాస్త, నెక్సస్ మాల్, లూలు మాల్ అయిపోయాయి. సో హ్యాండ్ మారింది అండ్ పెద్దది అంటున్నారు, అది రీమాడలింగ్ చేశారు కాబట్టి మరీ అంత కొత్త దానిలాగా ఫీలింగ్ రాదు అనుకున్నా. కానీ మెయిన్గా సూపర్ మార్కెట్ లూలులో ఫ్యాషన్, ఇంకా లూలులో డిజిటల్కి సంబంధించినవి, ఎలక్ట్రానిక్స్, అలా రకరకాలు ఉన్నాయి. సో సూపర్ ఎగ్జైట్ అయితే అయిపోయాము, ఏం కొనేస్తామో తెలియదు కానీ చూడడానికి అయితే మాత్రం ఎగ్జైట్ అయిపోయాము మేము. సో మనం వెళ్ళిపోతున్నాం. అండ్ మీకు చెప్పలేదు కదా అక్కలు కూడా వస్తున్నారు, మేబీ మీరు అక్కలు అక్క వీడియో చూసేసి ఉండొచ్చు ఈ పాటికి. ఎనీవేస్ మన వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మంజీరా మెజెస్టిక్ వస్తుంది, దాని తర్వాత మంజీరా మాల్ వస్తుంది. మంజీరా మెజెస్టిక్లో మనకి ఆగ్రోమెక్ ఉంటుంది, తర్వాత బోల్డ్ అని బొటిక్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ మంజీరా మాల్ అనకూడదు. ఇంకా గూగుల్లో కూడా మారిపోయింది, మంజీరా మాల్ అంటే లూలు మాల్ అని వచ్చేస్తుంది, అప్పుడే వెరీ ఫాస్ట్ అనిపించింది నాకు. అండ్ సెకండ్ డే కాబట్టి మంచిగా ఫుల్గా అంత డెకరేషన్లు అన్నీ చేస్తున్నాయి, చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ రష్ అయితే నేను మీకు చూపిస్తాను ఎంత రష్గా ఉందంటే బాబోయ్, అంటే అందరూ ఇంచుమించు ఒకలాగే ఆలోచిస్తారు అనడానికి ఇదేనన్నమాట. మనకి సెలవులు పిల్లలకి, దాని తర్వాత కొత్తది ఎలా ఉంది, ఏంటి ఆఫర్స్ ఏమైనా పెడతారా ఏంటి అని చాలా మంది వచ్చారు. అండ్ మీరు చూడొచ్చు అక్కడ మారిపోయింది మంజీరా మాల్ కాస్త, లూలు మాల్ అయిపోయింది. మంచిగా డెకరేషన్ అన్ని చేస్తున్నాయి. లోపలికి వెళ్ళి మనం అక్కకి హాయ్ చెప్పేద్దాం.
అండ్ అక్కకి హాయ్ చెప్పేసి మా అక్క ఎంత సన్నగా అయిపోయింది కదా, మీ ఎవరికైనా తెలిసిందా? అండ్ మేము వచ్చే లోపల ఫస్ట్ వాళ్ళే రీచ్ అయిపోయారు, అందుకని మా కోసం కొంచెం నగ్గెట్స్ ఏవో ఆర్డర్ చేస్తే మేము వెళ్ళిన వెంటనే మన దాని మీద పడిపోయి తినేసాం. సో కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్లో లూలు సూపర్ మార్కెట్ ఉంటుంది. ఇంకా ఫుల్గా అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు, మళ్ళీ కొంచెం రోజుల తర్వాత వెళ్దాము. సో దట్ కొంచెం కనిపిస్తుంది ఎంత జనాలు ఉన్నారో. మీరు చూసారా ఎవర్రా మీరంతా అలా ఫీలింగ్ వచ్చింది, ఎవర్రా మీరంతాలో నువ్వు కూడా ఉన్నావు అని మళ్ళీ అనిపించి ఓకే అనుకున్నాం. సో ఒకవైపు అంతా మనకి సెంట్రల్లో ఎలాగ ఒకవైపు అంతా సిఎంఆర్ రోడ్డు ఉంటుంది, వేరే సైడ్ వేరే వాళ్ళు ఉంటాయో, ఇది కూడా ఇంచుమించు అలానే అనిపించింది నాకు. ఒక సైడ్ వచ్చేస్తే కింద మనకి సూపర్ మార్కెట్ ఉంది, పైన వచ్చేస్తే ఫ్యాషన్ ఉంది, ఆ పైన వచ్చేస్తే ఎలక్ట్రానిక్స్ ఉంది, అండ్ ఇంకొక సైడ్ వచ్చేస్తే వేరే బయట బ్రాంచ్ స్టార్ బక్స్ అవ్వచ్చు, నైకా అవ్వచ్చు, అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మేము వెళ్ళిన వెంటనే పిల్లలందరితో వెళ్తే మనకి ఆకలి లేసేస్తాయి కదా, అండ్ మేము లంచ్ కూడా చేయలేదు, అందుకని కొంచెం ఎంత రష్లోని మాకు ఎలాగో కష్టపడితే చాలాసేపటికి కొంచెం దొరికింది. అవి కొంచెం తినేసి నూడిల్స్ అవి మేమేమో అలా కొంచెం షాపింగ్ చేస్తున్నాము. అండ్ మన చిన్న నాన్న చూసాడా వాళ్ళ పెద్ద అన్న ఎత్తుకున్నాడు. ఇక్కడ వచ్చేస్తే మనం ఇప్పుడు లూలు ఫ్యాషన్లో ఉన్నాము, బాగున్నాయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్వికో డ్రెస్ కొని అక్కడే మార్చేసుకున్నాం కూడా. సో మీరు ఎవరైనా అలాంటి పనులు చేస్తూ ఉంటారా? ఒక ఫ్రాక్ మార్చింది మీరు వచ్చినప్పుడు చూద్దరు కానీ. సో తనకు ఒక ఫ్రాక్ కొన్నాము, అండ్ ఇంత రష్ 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 ఉంది కానీ బాగుంది. ఫస్ట్ అండ్ మంజీరమాల్ ఎక్కువ వెళ్తున్న వాళ్ళకి అంతేమీ అనిపించకపోవచ్చు కానీ కొత్తగా వస్తే కనుక చాలా బాగా అనిపిస్తుంది. అండ్ లూలు సూపర్ మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయంట. చాలా చాలా ఎక్కువ రకాలు ఉంటాయి. అండ్ రష్ చూసారా ఎంత రష్గా ఉందో, ఎక్కడ అసలు ఏం కొనాలంటే చాలా చాలా కష్టం. ఇప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు ఏం చూసినా చూడకపోయినా ఇంట్రెస్టింగ్గా ఉన్నా కందిపప్పు పెసరపప్పు ఇలాంటి గ్రాసరీస్ అన్నీ చూడాలంటే తెగ ఆనందం వచ్చేస్తుందని చెప్పి మేమైతే ఇంకా సూపర్ మార్కెట్లోనే ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వచ్చేసాము. సో ఈ ఫ్లోర్ అంతా మనకి ఫుడ్ కూడా దొరుకుతుంది, నాన్ వెజ్ అంతా, ఇంకా చీజ్కి సంబంధించినవి, అలా బోల్డ్ అండ్ వేరియేషన్స్ ఉన్నాయండి. జస్ట్ మనం వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈసారి నెక్స్ట్ మంత్ గ్రాసరీస్ ఇక్కడికి వెళ్ళి తీసుకుందాం అనుకుంటున్నా, అప్పుడు ఇంకా డీటెయిల్డ్గా తీస్తా. సో అదన్నమాట మా ఎక్స్పీరియన్స్. నచ్చిందా మీకు? ఏం చూపించావని నచ్చిందా అని అడుగుతున్నాం అనుకోండి. అంత రష్లో ఆమాత్రం తీయడం అయింది. నా క్యారియర్ తీసుకెళ్ళానా, క్యారియర్ వేసుకొని చిన్ని నాన్నని ఎత్తుకొని వీడియోలు అన్నీ తీసేద్దాం అనుకుంటే ఆ క్యారియర్ మీద డ్రింక్ పడిపోయింది. సో ఆ క్యారియర్ కూడా లేదు, వాడిని ఒకవైపు ఎత్తుకొని అక్క పిల్లలందరినీ చూసుకుంటూ తీసినప్పటికీ అయిపోయింది నా పని. ఇక్కడ చూసారా సైడ్కి మిర్చి, ఎన్ని రకాల మిర్చీలు ఉన్నాయో, అలా ప్రతి దాంట్లో చాలా చాలా రకాలు ఉన్నాయి. అండ్ సూపర్ హ్యాపీ అయిపోతున్నారు అందరూ, పెద్ద పెద్ద ట్రాలీలు నిండా కొనేస్తున్నారు సామాన్లే సామాన్లు. ఇవన్నీ చాలా కొత్తగా అనిపించాయి, రకరకాల పికిల్డ్ వెజిటేబుల్స్, పికిల్డ్ ఫ్రూట్స్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, ఈ ఆలివ్స్ అన్ని చూసి సూపర్ హ్యాపీ అయిపోయింది. అండ్ రేట్స్ కూడా బాగానే అనిపించాయి నాకు వీటి వరకు. సో కొన్ని పికిల్డ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి తీసుకున్నాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అండ్ అక్కడ నుంచి ఇంకా మేము బయలుదేరిపోయాము, వర్షం పడేలాగా ఉంది అనుకున్నాం. అండ్ ఎంత రష్ అయిపోయిందంటే ట్రాఫిక్ పోలీస్ ఆపేశారు, ఆపేసి చాలాసేపు తర్వాత మళ్ళీ వెళ్ళారు వెళ్ళాయి వెహికల్స్ అన్నీ. సో అంత రష్ ఉండింది. మేము ఇంటికి రీచ్ అయ్యే ఒక్క 5 మినిట్స్ ముందు బీభత్సంగా వర్షం పడిపోయింది. ఈ మధ్యన హైదరాబాద్లో ఏంటంటే మార్నింగ్ అంతా ఎండ్ ఉంటుంది, అరౌండ్ ఈవినింగ్ టు నైట్ మధ్యలో ఫుల్ గట్టిగా వర్షం పడిపోతుంది అనమాట, ఏవో ట్యాపులు తిప్పినంత వర్షం పడిపోతుంది. సో ఎవరైనా బయటకు వెళ్తున్నప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లక్కీగా నేను అనుకున్న ఆటో దొరక్కపోయి ఉంటే ఇంకొక పావుగట్టు అక్కడే ఉండిపోయి ఉంటే తడిచిపోయే వాళ్ళం. నేను తడిస్తే తడిచే చిన్న తడిస్తే జలుబు అయిపోతుంది కదా. సో అలా అనుకున్నాం, లక్కీగా ఇంటికి అయితే మేము టైంకి వచ్చేసాం. అదన్నమాట ఈ రోజుకి చిన్న వీడియో. సో మేమైతే ఎలా వెళ్ళాం ఏంటి అనేది చూపిద్దామని ఈ చిన్న వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఒకవేళ లూలు మాల్కి ప్లాన్ చేస్తే కనుక మీకేం నచ్చిందో అనేది షేర్ చేయండి. అండ్ కొంచెం రష్ తగ్గిన తర్వాత వెళ్తే కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అదన్నమాట, బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, స్టే హ్యాపీ, స్టే సేఫ్.